ప్రైజ్ ద లార్డ్. రబీ టుడే బ్రాడ్కాస్ట్కి స్వాగతం. ప్రొఫెసర్ కైలా డానియల్. విశ్వాస సంబంధమైన పరుగు, విశ్వాస సంబంధమైన పరుగు. దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు పరిగెత్తే ప్రతి సేవకునికి కూడా అదే జీతం లేక అదే గతి. ఎవరు పట్టిన గతి అంటే బిలాంకి పట్టిన గతే ప్రతి సేవకుడు కూడా పడుతుంది అని ఈ లెసన్ మనకు నేర్పిస్తుంది. బండెడు లేక ఈంటెడు బంగారాన్ని ఇస్తేనే కానీ నేను ఆ ఇస్రాయేలు జనాంగాన్ని శపించను అని చెప్పి బిలాము బాలాకుతో ఒక మాట అన్నాడు. సర్లే, ఏ విధంగా ఇస్రాయిల్లు చెడిపోతారో, ఎలా చెడగొట్టాలో ఆ ప్లాన్స్ అన్నీ చెప్పాడు. అయితే యుద్ధమైపోయిన తర్వాత బిలాంను పట్టుకొని యెహోషువా అతని తల నరికేసినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది మనకి. అతడు ఇంటి నిండా బంగారాన్ని ఎడ్ల బళ్ళ మీద తీసుకొని వెళ్ళాడు, కానీ తాను దాన్ని అనుభవించలేకపోయాడు. అందుకని ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణంలో పోగొట్టుకుంటే వాడికేమి ప్రయోజనము అని మత్తయి సువార్త 16:26 యేసు ప్రభువారు తెలియపరిచారు. అందుచేత కొందరు బహుమానమును పొందవలనని అంటే డబ్బు గడించాలని బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి అంటాడు. యోధా గారు తన పత్రికలో 11వ వచనంలో ఈ మాటను తెలియజేస్తాడు. కొందరు బహుమానమును పొందవలనని బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి అంటే ఆతురతతో పరిగెత్తారంట. అమ్మో, ఈ టైం అయిపోతే మళ్ళీ ఇక మనకు అవకాశం రాదేమో, కనుక మనం సంపాదించుకోవటానికి ఇదే తగిన సమయం అని చెప్పేసి ఆతురతతో అతడు పరిగెత్తాడు. అవునండి, డబ్బు కొరకు ఆశపడేవాళ్ళు చాలామంది ఉంటారు, రకరకాల మనస్తత్వాలు కలిగిన సేవకులు. నేను చూసేది ఏంటంటే కొంతమందిని ఇంటర్నెట్ ముందు కూర్చొని ఏదో కీబోర్డ్ మీద ఏదో నొక్కుతూ ఉంటాడు. ఏంట్రా బాబు అలా చేస్తున్నావు ఏంట్రా అంటే నీకు తెలియదు ఊరు కానీయా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అంటే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఎవరన్నా స్పాన్సర్స్ లేక డోనర్స్ దొరుకుతారని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. అని ఇదిగో ఇంటర్నెట్లో ఒక మిషనరీ దొరికిందన్యా, ఇగో 100 కోట్లు పంపిస్తానందే అని చెప్పి ఒక సేవకుడు మొన్న చెప్తూ ఉన్నాడు నాకు. అంటే వాడి మైండ్ అంతా ఎక్కడుంది అంటే కోట్ల రూపాయల మీద అతని మైండ్ ఉంది. అయితే మనం ఈ లోకంలో ధనధాన్యాలు, ఐశ్వర్యాలు, సంపద మనం సమకూర్చుకోకూడదు. కేవలం దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చెయ్యాలి అని విశ్వాస జీవితాన్ని గడపాలనేది బైబిల్ నేర్పిస్తుంది. కానీ దానికి భిన్నంగా సేవకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3:14 మాట చెప్పారు, బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. బహుమానమును పొందవలనని అంటే ఆయనకి ఒలింపిక్స్లో ఇజ్రాయెల్ దేశం తరపున రెగ్యులర్గా ఆయన పాల్గొన్నాడు. పెద్ద ఫైటర్ కాకపోయినప్పుడు, రెగ్యులర్ కాకపోయినప్పుడు కూడా ఆ దేశంలో ఆయన గొప్ప రెగ్యులర్ కనుక ఆ రెజ్లింగ్ పోటీలకి ఆ దేశం ఆయన్ని పంపించింది. ఆ అనుభవంతో చెప్తూ ఉన్నాడు. ఆ ఒలింపిక్స్లో ఏ విధమైన విన్నర్ అయితే ఏ విధమైన బహుమానం వస్తుందో, ఆ రన్నర్ అయితే ఏ విధమైన బహుమానం వస్తుందో అవన్నీ ఆయనకి తెలుసు కనుక ఆయన ఈ విషయం చెప్తున్నాడు. బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. గురి యొద్దకే, గురి యొద్ద అంటే టార్గెట్, మనకు ఒక టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు ఒలింపిక్స్లో రన్స్ ఉంటాయి కదా, రన్స్ 100 మీటర్స్, 200 మీటర్స్, 500 మీటర్స్, 1 కిలోమీటర్, 5 కిలోమీటర్స్,
టెన్ కిలోమీటర్స్ ఉంటాయి. 100 మీటర్స్ 200 మీటర్స్ ఆ రన్నింగ్ రేసులో పాల్గొనేవాడు స్పైక్స్ మీద వాడు ప్రాక్టీస్ చేయాలా. అలాగే కిలోమీటరు 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్లో పాల్గొనేవాడు కుషన్ షూస్, స్ప్రింగ్ యాక్షన్ మెత్తగా ఉంటుంది కదండి, కాళ్ళకి ఏ విధమైన కాళ్ళు డ్యామేజ్ కాకుండా చక్కగా పరిగెత్తడానికి వీలుగా మంచి షూ అతడు సెలెక్ట్ చేసుకుంటాడు అన్నమాట. వాటి మీద అతడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా చేసినప్పుడు మంచి రికార్డ్స్ వస్తాయి. అందుకని మన టార్గెట్ని మనం మర్చిపోకూడదు. మన టార్గెట్ ఏంటంటే పరలోకం. పరలోకం మనం చేరాలి అంటే లోక సంబంధమైన ఆశలు మనలో ఉండకూడదు. శరీరాశ నేత్రాశ జీవకుడంబం అన్నాడు దైవజనుడు. ఆ మూడు కూడా మన శరీరంలోకి వస్తే, మనలో ప్రవేశిస్తే మనం పతనం అయిపోయినట్టే. అంతే, ఏదో బైబిల్ ఇచ్చుకొని తిరుగుతాం, గొప్ప ప్రసంగాలు చేస్తాం, కానీ ఆత్మీయ జీవితంలో ఏ విధమైన ఎదుగుదల మనకు లేకుండా ఉంటూ ఉంటుంది అన్నమాట. అందుకే బహుమానమును పొందవాలని గురి అద్దకే టార్గెట్ దగ్గరికి నేను వెళ్తున్నాను అంటున్నాడు. ఆత్మ సంబంధమైన పరిగేదో శరీర సంబంధమైన పరిగేదో క్రైస్తవులకి అసలు అర్థం కావట్లా. అందుకనే పిచ్చి పిచ్చిగా వారు పరిగెడతా ఉన్నారు. వాళ్ళు రన్ ఫర్ జీసస్ అని రక్షణ టీవీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రాం పెడతారు. ఉదయాన్నే 6 గంటలకో 7 గంటలకో ఒక గ్రౌండ్కి చేరుకొని అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు పరిగెత్తి అక్కడ ఆగిపోతారు. అది వాళ్ళ టార్గెట్. ఈ రన్ ఫర్ జీసస్ అనేది ఇది భౌతికమైన రన్నా లేకపోతే ఆత్మ సంబంధమైన రన్నా, అంటే ఫిజికల్ రన్నా లేకపోతే స్పిరిచువల్ రన్నా ఇది? అంటే బైబిల్ చెప్తుంది స్పిరిచువల్ రన్ గురించి చెప్తే వీళ్ళు భౌతిక సంబంధమైన ఈ పరుగు గురించి ఆలోచిస్తారేంటి, ఇది పెడతారేంటి ఇది? అందుకనే మన పితరుడైన అబ్రహాం గారిని అడిగి తెలుసుకుంటే ఆయన చాలా విషయాలు నేర్పిస్తాడు మనకి. అయ్యా అబ్రహాం గారు, మీరు ఆత్మ సంబంధమైన పరుగుని ఎలా పరిగెత్తారండి అని అడిగితే ఆయన చక్కని విషయాలు చెప్తారు. ఆయన ఎలా పరిగెడతాడంటే, బెరిషత్తు 18:1-2 చదివితే మాకు అర్థమవుతాయి. ఆదికాండం 3 వ్యక్తులు అబ్రహాం గారు మమ్రేలో ఉన్నప్పుడు, సింధూర వృక్షంలో ఆ వనంలో ఉన్నప్పుడు ఆయన ఒక టెంట్ వేసుకొని ఆ టెంట్ బయట ఇలాగా కుర్చీలో కూర్చొని ఇలా చూస్తూ ఉంటాడు. ఇంతలో 3 వ్యక్తులు వస్తారు. ఆ 3 వ్యక్తులు ఎవరో, మనుషులా, దేవదూతలా, లేకపోతే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఎవరో అనేది పాస్టర్స్ రకరకాలుగా వాళ్ళకి అందిన పరిస్థితిలో వాళ్ళకి అందినంత మట్టుకు వాళ్ళు చెప్పుకుంటూ పోతారన్నమాట. కనుక అబ్రహాం గారు గొప్ప దైవజనుడు కనుక ఆయన దగ్గరికి వచ్చింది దేవుడే అని చెప్తారు, దేవదూతలు అని చెప్తారు. దేవుడు కాదు, దేవదూతలు కాదు, మనుషులు కాదు. వాళ్ళు ఎవరో అంటే దివ్య పురుషులు, హెవెన్లీ మెన్ అన్నమాట. దివ్య పురుషులని కొంతమంది ఉంటారు ఆ సముఖంలో, పరలోకంలో. ఆ 3 అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అబ్రహాం గారు చిన్నపిల్లలాగా ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనకి ప్రియమైన బంధువులు వచ్చినప్పుడు, అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ, తాతయ్యలు కానీ వచ్చినప్పుడు చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు పరిగెత్తుకుంటా ఎదురెళ్తారు. కూతురు కూడా పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న చేతిలో ఉన్న బ్యాగ్స్ తీసుకొని ఇంట్లోకి తీసుకొని వస్తుంది అన్నమాట. అలాగా అబ్రహాం గారు ఎదురెళ్ళి, ప్రభా, నీ దాసుని ఇంటికి వస్తున్నా, నువ్వు కొంచెంసేపు సేద తెరుచుకొని వెళ్ళు, కొంచెంసేపు విశ్రాంతి తీసుకో, ఆతిథ్యం తీసుకో అని అబ్రహాం గారు వారితో మాట్లాడుతున్న సందర్భం మనకు తెలుసు మనకి. అందుకనే అటువంటి వారి దగ్గరికి వెళితే మనం ఆత్మ సంబంధమైన విషయాలు చాలా నేర్చుకుంటాం. విశ్వాసం అనేది నేర్చుకునేది కాదు, నేర్పేది కాదు. ఇది ఆత్మ సంబంధమైనది కనుక హృదయంలో పుట్టాలి, హృదయంలో పుట్టాలి, అన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అయితే దావీదు మహారాజు గారు 119వ కీర్తన 32వ చరణంలో మాట చెప్తారు. డేవిడ్ గారు ఏమంటారంటే, ఆయన మాటలు ఎలా ఉన్నాయో చూడండి.
నా హృదయమును నీవు విశాలపరచిన ఎడల, విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. నీవు నా హృదయమును విశాలపరిచినట్లయితే అంటాడు. అంటే మన ఇండియన్స్ది బ్రాడ్ మైండ్ నేరో మైండా? అంటే నేరో మైండ్ కదండి, నేరో మైండ్. దావీదు మహారాజు గారు అంటున్నాడు, నా హృదయాన్ని విశాలపరచు అంటున్నాడు. అంటే బ్రాడ్ మైండ్గా నాది చేసినట్లయితే నేను నీ ఆజ్ఞలను, ఆజ్ఞల మార్గము నా పరిగెత్తేదను అంటున్నాడు. నీ ఆజ్ఞల మార్గము, నీ ఆజ్ఞల మార్గం అంటే నీ ధర్మశాస్త్ర ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో? ఏమో 600 ఆజ్ఞలు ఉన్నాయి. రాతి పలకల మీద చెక్కబడి ఏమో 10 ఆజ్ఞలు. మొత్తము 610 ఆజ్ఞలను తూచా తప్పకుండా నేను అనుసరిస్తూ ఉంటాను. ఎప్పుడు? నీవు నా హృదయాన్ని విశాలపరిచినప్పుడు అంటున్నాడు. అందుకనే మన మైండ్ ఎప్పుడు కూడా విశాలంగా ఉండాలండి, విశాలంగా ఆలోచిస్తూ ఉండాలి. మన బ్రాడ్ మైండ్ ఉన్నవాళ్ళు మన ఇండియాలో ఇద్దరు కనబడ్డారండి నాకు ఈ కరోనా టైంలో. ఒక ఆయనేమో సోము సూద్ గారు, ఈయన 800 కోట్లు సంపాదించాడో నాకైతే తెలియదు, కానీ కరోనా టైంలో ఎక్కడో ఏదో దేశంలో విద్యార్థులు అక్కడ లాక్డౌన్లో అక్కడ ఆగిపోయారు. అయితే వారిని తీసుకురావడానికి గవర్నమెంట్ కూడా ఇంకా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు, కానీ ఈయనే తన సొంత డబ్బులతో విమానం మీద ఆ విద్యార్థుల్ని తమ యొక్క విద్యార్థుల యొక్క గమ్యస్థానానికి ఎండ్లకు చేర్చినట్లుగా వార్తల్లో నేను విన్నా. అంత మాత్రమే కాదు, వలస కూలీల్ని బస్సులేసి బెంగాల్, కరకట, ఒడిశా, అలాగే ముంబై, అలాగే ఆ చెన్నై పలు ప్రాంతాలకి వాళ్ళని బస్సు మీద, స్పెషల్ బస్సుల మీద, ఏసీ బస్సుల్లో ఆయన పంపించినట్లుగా నేను స్వయంగా వార్తల్లో చూశాను. నేను ఈయంది బ్రాడ్ మైండ్ అండి, మంచి మైండ్. ఇంకొక ఆయన ఉన్నారు మన ఇండియాలో, రతన్ టాటా అంటారు ఆయన్ని, రతన్ టాటా గారు. ముందు 25 కోట్లు ఇచ్చారు ఆయన, తర్వాత అన్నారు మీకు కావాల్సి వస్తే నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తా అన్నాడు. ఏమంటే పొలిటికల్ లీడర్స్ దగ్గర, మినిస్టర్స్ దగ్గర ఎంత డబ్బు ఉంటుంది బ్లాక్ మనీ, మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. ఎవరి దగ్గర అయినా సరే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఎన్ని 1000 కోట్లు ఉంటాయి ఒక్కొక్కళ్ళ దగ్గర, కానీ ఎవరైనా 1 రూపాయి తీశారా? అందుకనే వీరిద్దరం, సోము సూద్, రతన్ టాటా, వీళ్ళిద్దరం బ్రాండ్ మైండ్. బ్రాడ్ మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దావీదు మహారాజు గారు అంటున్నారు, నా హృదయాన్ని విశాలపరచు, అప్పుడు నేను నీ ఆజ్ఞల యందు పరిగెడతాను, నీ ఆజ్ఞల చొప్పున పరిగెడతాను అంటున్నాడు ఆయన. పరిగెడతాను. హెబ్రీ పత్రికకారుడు ఇంకో మాట చెప్తాడు, 12:1-2 ఏమంటాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నది, ఆవరించి ఉన్నను, విశ్వాసమును కొరత యుద్ధాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుతుదము అంటాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము, బైబిల్కి ఇచ్చినంత సాక్షి సమూహాన్ని మరి ఏ మతానికి కూడా ఇవ్వలేదండి దేవుడు. ఎంతమంది సాక్షి సమూహం ఉందంటే హేబేల్ దగ్గర నుండి లెక్క పెట్టుకోవాలి. హేబే చరిత్రలోకి రాని దైవజనులు ఇంకా చాలామంది ఉన్నారు. హేబేల్ దగ్గర నుండి బాప్తిస్మిచ్ యోహాన్ వరకు పితరులు, ప్రవక్తలు, దైవజనులు, అలాగే యేసుక్రీస్తు దగ్గర నుండి అపోస్తుల వరకు, అపోస్తుల దగ్గర నుండి సంఘ పెద్దల వరకు, సంఘ పెద్దల నుండి మన వరకు, మన నుండి భవిష్యత్తులో రేపు దేవుని యొక్క 2వ రాకడ వచ్చే వరకు ఉండే విశ్వాసులు, ఈ విశ్వాసులందరికీ గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనను ఆవరించి ఉన్నందున విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం అంటాడు. ఫిజికల్ రన్కేమో స్టామినా కావాలి, భౌతిక సంబంధమైన పరుకేమో స్టామినా కావాలి, కానీ విశ్వాస సంబంధమైన పరుగుకి
కావాల్సింది ఏంటో తెలుసా? పేషెన్స్. పేషెన్స్ కావాలండి, ఓర్పు, సహనం అండ్ ఫెయిత్, విశ్వాసము, ఈ రెండు కావాలి. ఈ రెండు ఎవరైతే ఉంటాయో వారే దేవుని యొక్క అతి ప్రియమైన బిడ్డలు. అందుకనే మనకి ఆత్మ సంబంధమైన, విశ్వాస సంబంధమైన పరుగుకి కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనము, అలాగే ప్రేమ, విశ్వాసము, ఇవి కావాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటేని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటాడు. నా పరుగును కడముట్టించితని, ఐ ఫినిష్ మై రేస్, ఫినిష్ అయిపోయింది, టార్గెట్ చేరుకున్నాడు ఆయన. ఐ ఫాట్ గుడ్ ఫైట్, మంచి పోరాటము, బాక్సర్ అన్నమాట, మంచి పోరాటము పోరాడితేని, విశ్వాసమును కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాదు కానీ ఎంతమంది అయితే నా వలె ఈ పందెపు రంగంలో పరిగెడుతూ ఉంటారో వారందరికీ కూడా విశ్వాస సహితమైన కిరీటాలు అందించబడతాయి, బహుకరించబడతాయి అని 2 తిమోతి పత్రిక 4:7 అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. వ్యారన్ వెస్లీ గారు చెప్పిన ఒక కొటేషన్ చదువుతాను, వినండి జాగ్రత్తగా. గెట్ రెడీ ఫర్ ద ఫెయిత్, ఆ ఫెయిత్ గురించి చెప్తున్నా నేను. గెట్ రెడీ ఫర్ ద రేస్, మేక్ షూర్ దట్ యు రిమైన్ పెర్సిస్ట్ ఇన్ ఇట్, కీప్ ఆన్ గోయింగ్, నెవర్ ఎండ్ అప్ ఇన్ ద మిడ్ ఈస్ట్. గెట్ రెడీ ఫర్ ద రేస్, రేసులో పరిగెత్తడానికి సిద్ధంగా ఉండు. మేక్ షూర్ దట్ యు రిమైన్ పెర్సిస్ట్ ఇన్ ఇట్, నిలకడగా ఉండు. నిలకడగా పరిగెత్తడానికి ఫస్ట్ స్టెప్ తీసుకోవటానికి సిద్ధంగా ఉండు అన్నాడు. కీప్ ఆన్ గోయింగ్, వెళుతూనే ఉండు, వెళుతూనే ఉండు. నెవర్ ఎండ్ అప్ ఇన్ ద మిడ్ ఈస్ట్, మధ్యలో ఆగిపోకు. మధ్యలో ఆగిపోతే నీకు పందిపు రంగంలో పరిగెడుతూ మధ్యలో ఆగిపోతే నీకు బహుమానం దొక్కదు, అందుకని పరిగెడితే ఉండు అంటున్నాడు దైవజనుడు. పందెంలకు సిద్ధంగా ఉండు, నిలకడగా ఉండున్నట్లు నిశ్చయించుకో, పరిగెడుతూనే ఉండు, మధ్యలో ఎక్కడ కూడా ఆగిపోకు అన్నాడు. ఈ సాక్ష్యాన్ని ప్రతి ఒక్క సేవకుడు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.